నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ నేను గౌరీ కళాకాలం గుర్తుండిపోయే పాత్రలు లోతైన మాటలు శ్రావ్యమైన సంగీతం తెలుగు ప్రేక్షక లోకాన్ని కట్టిపడేసే సినిమాలను రూపొందించిన దర్శక ధీరోదాతుడు కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథిది ప్రత్యేక శైలి అందుకే ఆయన తెలుగు సినీ కళామ్మ తల్లి ముద్దుబిడ్డగా నిలిచారు సినిమా రూపకల్పనలో వైవిధ్యం విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసే నైపుణ్యం ఆయన సొంతం తెలుగు సినిమాకు అర్థాన్ని మార్చి కొత్త దారిని చూపించిన మార్గదర్శి కళాతపస్వి విశ్వనాథ్ సినిమా వినీలాకాశంలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు కళాత్మక చిత్రాల వైపు వేలు పట్టి నడిపించారు అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దిన సినిమాలతో విలువల రుచి చూపించారు సంగీత సాహిత్యంలో దాగి ఉన్న అర్థాలు అంతరార్థాలను వివరించారు కళలకు జీవం పోస్తూ తీసిన సినిమాలు తెలుగు సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి శంకరాభరణం సప్తపది స్వాతిముత్యం సూత్రాధారులు స్వరాభిషేకం వంటి సినిమాలు ఆయనను గొప్ప స్థానంలో నిలబెట్టాయి రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులు జాతీయ స్థాయి పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి సినిమాలో సన్నివేశానికి తగ్గట్లుగా సంగీత ప్రధానంగా సాగే శంకరాభరణం సినిమా కాశీనాథుని విశ్వనాథుని కళాతపస్విగా తీర్చిదిద్దింది కథా రచయితగా సినీ దర్శకుడిగా శాస్త్రీయ సంగీతంలో చేసిన ప్రయోగం అద్భుతాన్ని ఆవిష్కరించింది జేవి సోమయాజులు కథానాయకుడిగా సంగీత స్వరానికి స్వర్ణ కంకణాలు తొడిగారు శంకరాభరణం సినిమా విడుదలైన రోజే కళా తపస్వి విశ్వనాథ్ ప్రాణాలు యాదృచ్ఛికంగా అనంత వాయువుల్లో లీనమయ్యాయి సినిమాలు వినోదాన్ని పంచడమే కాదు అత్యున్నతమైన ప్రమాణాలను పెనవేసుకుని ఉంటాయని నిరూపించిన దర్శకుడైన ఆయన సినిమా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటుంది తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఓ అద్భుతమైన నిఘంటువు ఆయన సినిమాలు ఎలాంటి ప్రేక్షకులనైనా రంజింపచేస్తాయి సినిమా కథ కథనాలే కాదు అందుకు తగిన సంగీతం సాహిత్యం మీద కూడా విశ్వనాథ్ మార్క్ ఉంటుంది అందుకే ఆయన సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను మెప్పించగలిగే దర్శకుల్లో కళా తపస్విగా విశ్వనాథ్ అగ్రస్థానంలో నిలిచారు ఏ సందర్భంలోనూ ఆయన ఆ మెట్టును దిగిరాలేదంటే అతిశయోక్తి కాదు తెలుగు సినిమాను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన వారిలో విశ్వనాథ్ అగ్రగణ్యులుగా చరిత్రలో నిలిచిపోయారు ఇది తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకునేలా ఎన్నో లాంటి సినిమాలు అందించారు ఇప్పటిదాకా యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం సమాజంలో మనుషుల మధ్య ప్రేమానురాగాలు అమాయకత్వం సామాజిక కట్టుబాట్లు సంస్కృతి సాంప్రదాయాలు కళారంగంలో విభిన్న పాత్రలు సంగీత స్వరాలు నృత్య రీతుల మేళవింపుతో అద్భుతాలను ఆవిష్కరించారు ఆయన సంగీతం నేర్చుకోలేదు ఆయన తెలుగు సినిమాకు సంగీతం నేర్పించారు ఆయనకు సరిగమలు తెలియవు కానీ సినీ సంగీత దర్శకులకు స్వర నిర్దేశం చేశారు ఆయన సినిమాల్లో పాటలు ప్రత్యేకం తెలుగు సినిమాలో గొప్ప పాటలేవి అని చర్చ వచ్చినప్పుడు కళా తపస్వి విశ్వనాథ్ ముందు వరుసలో ఉంటారు సంగీత దర్శకుడు కేవి మహదేవన్తో ఆత్మీయానుబంధం అద్భుతాలను ఆవిష్కరించింది తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ నిలిచిపోయిన శంకరాభరణం సినిమాలో సంగీత ప్రాధాన్యత అలాంటిది కేవీ మహదేవన్ కూర్చిన స్వర మాధుర్యం వెనుక విశ్వనాథ్ మేధోస్ఫూర్తి ఎంతో ఉంది గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెద్దపులివరులో పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు విశ్వనాథ్కు ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు ఆయన విద్యాభ్యాసం గుంటూరు విజయవాడలో సాగింది బిఎస్సి పూర్తి చేసిన విశ్వనాథ్ బంధువుల ప్రోత్సాహంతో ఉపాధి కోసం చెన్నై వెళ్లారు అక్కడ తనకు అనువైన ఉద్యోగం వెతుక్కునే క్రమంలో విశ్వనాథ్ తొలిత వాహిని స్టూడియోలో రికార్డింగ్ థియేటర్లో అసిస్టెంట్గా చేరారు అక్కడ దశల సినిమా రంగం పట్ల అపారమైన అనుభవం సొంతం చేసుకున్నారు అన్నపూర్ణ లో అక్కినేని నాగేశ్వరరావు విశ్వనాథ్కు సినీ అవకాశం కల్పించారు విశ్వనాథ్ తెరకెక్కించిన తొలి సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆత్మగౌరవం సినిమా కాగా చివరి సినిమా శుభప్రదంగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఐదులో తెరకెక్కించిన తొలి సినిమా ఆత్మగౌరవానికి నంది పురస్కారం అందుకున్నారు బెస్ట్ ఫీచర్ ఫిలిం కింద నంది అవార్డును సొంతం చేసుకున్నారు విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్వాతి ముత్యం స్వర్ణ కమలం సప్తపది శృతిలయలు వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి చెల్లెలి కాపురం చిన్ననాటి స్నేహితులు సీతామహాలక్ష్మి వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు శంకరాభరణం స్వాతి ముత్యం శుభ సంకల్పం వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి తెలుగు సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న కళా తపస్వి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అందించిన ఆనిముత్యాలు తెలుగు ప్రజానికాన్ని తరతరాలు పెనవేసుకుపోయాయి విశ్వనాథ్ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షక లోకాన్ని హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి సామాజిక అంశాన్ని ఎంతో హృదయంగా చిత్రీకరించి ప్రేక్షకుల్ని కట్టిపడేశారు భర్తను కోల్పోయి కన్న బిడ్డతో ఉన్న మహిళ అమాయక యువకుడితో మూడు ముడుల బంధంతో కలిపే అద్భుతమైన దృశ్య కావ్యం ప్రపంచ కీర్తిని గడించింది కమల్ హాసన్కు సినీ కెరీర్లోనే అద్భుతమైన ఘట్టంగా స్వాతి ముత్యం నిలిచింది కమల్ హాసన్లోని బాడీ లాంగ్వేజ్ను సినిమాలో గొప్పగా చిత్రీకరించారు స్వాతి ముత్యం తెలుగు సినీ ప్రపంచాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లిందంటే కమల్ హాసన్ సినీ ప్రస్థానానికి పెద్ద మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమను పంచిన సహచరి మరణించిన ఆ జ్ఞాపకాలను వీడకపోవడం ప్రతి దశలోనూ కనిపించే అమాయకత్వం అన్నీ కలిస్తే ముత్యం ఈ సినిమా మన భారతదేశం తరపున ఆస్కార్కు నామినేట్ అయిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది సినిమాలకు దర్శకత్వ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించగలిగారు తెలుగు తమిళం కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు శంకరాభరణం సాగర సంగమం స్వాతిముత్యం స్వర్ణ కమలం సిరివెన్నెల శృతిలయలు కిరణం లాంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబు కృష్ణం రాజు కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ వంటి అగ్ర హీరోల చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు ఉన్నతమైన ప్రమాణాలతో తెరకెక్కించిన సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా అవార్డులను అందుకున్నారు సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది రెండు వేల పదహారులో సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు కాశీనాథుని విశ్వనాథ్ తెలుగు సినిమాకు ప్రత్యేక గౌరవాన్ని సంపాదించి పెట్టారు తెలుగు సినిమా రంగానికి దర్శకుడిగా కథ రచయితగా సేవలు అందించినందుకు గాను హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది